हाई फ्रेंड्स वेलकम टू माय चैनल रोज 77 इन द हाउस मनम फेशियल आइस क्यूब्स एला तैयार चेसुकोवालो चूद्दामु। सो इदी बिजी पीपल की अर्ली मॉर्निंग इला फेशियल आइस क्यूब्स फेस की अप्लाई चेसुकुन्नट्लयिते मन की क्लियर स्किन अनेदि वस्तुंदि। सो दानि मनम एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। सो नेनु इक्कड 3 टाइप्स ऑफ फेशियल आइस क्यूब्स चेस्तुन्नानु विथ टोमाटो अन्नमाट। सो टोमाटो ऑलरेडी मन की तेलुस कदा। सो मन स्किन एदैना स्पॉट्स उन्ना कूडा और फेस एदैना स्पॉट्स उन्ना कूडा अदी रिमूव चेस्तुंदी डार्क स्पॉट्स अंड नेक कूडा ब्लैक कलर उन्ना नेक कूडा मन की वाइट गा डे बाय डे मन दीन्नि अप्लाई चेसिनट्लयिते मन की स्किन कलर अनेदी इंप्रूव अवुतुंदी। सो स्किन वैटनिंग अनेदी स्टार्ट अवुतुंदी। सो ఈ ఫేషియల్ ఐస్ క్యూబ్స్ తయారు చేయడానికి నేను ఫస్ట్ ఎంటీ ఐస్ ట్రే అనేది తీసుకున్నాను, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ టొమాటో ప్యూరీ। సో 1 టొమాటోని నేను చాప్ చేసుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను, దానికి నాకు అప్పుడు ఇలా టొమాటో ప్యూరీ అనేది వచ్చింది। సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, దానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో ప్యూరీ మిక్స్ చేస్తున్నాను। सो इला मिक्स चेसुकोवाली, मन की लंप्स अनेवी लेकुंडा एलांटी उंडलु अनेवी लेकुंडा फाइन पेस्ट ला वच्चिनंत वरकु विदाउट लंप्स मनम इला ओक पेस्ट लागा चेसुकोवाली। ओकवेळ मीकु गानी टोमाटो प्यूरी गानी सरिपोकपोते इंकोंचेम मिक्स चेसुकोनी लंप्स अनेवी लेकुंडा मनम दीनी ओक फाइन पेस्ट लागा चेसुकोवाली। सो ई विधंगा नेनैते फाइन पेस्ट लागा चेसुकुन्नानु। सो ई विधंगा फाइन पेस्ट ला वच्चिन तर्वात मनम ई पेस्ट नी ఐస్ ట్రేలో ఎంటీ ఐస్ ట్రేలో ఈ విధంగా వేసుకోవాలి। నెక్స్ట్ మనం సెకండ్ ఫేషియల్ ఐస్ క్యూబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। సో దాని కోసం 1 కప్ లో ఒక కప్ లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నాను। మీరు ఇక్కడ పతంజలి అలోవెరా జెల్ తీసుకున్నా పర్వాలేదు, ఆర్ ఎల్స్ మీకు ఇంట్లోనే అలోవెరా స్టెమ్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీరు అలోవెరా జ్యూస్ ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ మీరు తీసుకోవచ్చు। సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, सो 1 टेबल स्पून ऑफ हनी एंड नेक्स्ट 1 टेबल स्पून ऑफ अलोवेरा जेल एंड 2 टेबल स्पून ऑफ टोमेटो प्यूरी। सो ये 3 అన్నిటిని కూడా మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా మనకి ఫైన్ పేస్ట్ లా వచ్చిన తర్వాత ఈ 3 టెక్స్చర్స్ ని మిక్స్ చేసిన తర్వాత మనకి ఫైన్ పేస్ట్ లా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంటీ ఐస్ ట్రే లో మనం ఫిల్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం థర్డ్ ఫేషియల్ ఐస్ క్యూబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। దాని కోసం ఒక కప్ లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సెనగ పిండి, అలానే 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ పసుపు, అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో ప్యూరీ। వీటిలన్నిటిని ఒక ఫైన్ పేస్ట్ లా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి। సెనగ పిండి, పసుపు, తేనే అలాగే టొమాటో ప్యూరీ వీటిలన్నిటిని కూడా ఒక ఫైన్ పేస్ట్ లా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి। ఎలాంటి లంప్స్ కూడా ఉండకూడదు। సో లంప్స్ ఉంటే ఏమవుతుంది అంటే ఫైనల్ గా ఐస్ క్యూబ్ లాగా తయారైన తర్వాత మనకి ఆ లంప్స్ అనేవి ఫేస్ కి అటాచ్ అవుతాయి అన్నమాట। సో అందుకని లంప్స్ అనేవి లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। సో ఇలా ఫైన్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా ఎంటీ ట్రేస్ అనేవి ఉన్నాయి కదా, ఎంటీ ప్లేసెస్ లో అక్కడ ఈ ఫైన్ పేస్ట్ ని మనం దీంట్లో ఫిల్ చేసుకోవాలి।
ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న అన్నిటినీ కూడా ఐస్ ట్రేలో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఒక 4 to 5 hours అరేస్ ఓవర్ నైట్ అంతా కూడా రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. సో ఇలా రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ ఐస్ క్యూబ్స్ లాగా వచ్చినాయి కదా. సో ఇదేమో టొమాటో అండ్ నెక్స్ట్ రైస్ ఫ్లోర్, టొమాటో ప్యూరీ అండ్ నెక్స్ట్ రైస్ ఫ్లోర్ మిక్స్ చేసిన ఐస్ క్యూబ్స్ అన్నమాట. సో ఇవి మనకి రైస్ ఫ్లోర్ ఉండడం వల్ల మన ఫేస్ మీద అప్లై చేసినప్పుడు ఇది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ హనీ, అలోవెరా జెల్ అండ్ నెక్స్ట్ టొమాటో ప్యూరీ, ఈ 3 మిక్స్ చేసి కూడా మనం ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఒక ఫేషియల్ మిక్సర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆ దానికి సంబంధించిన ఐస్ క్యూబ్స్. సో హనీ ఉండడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో అలోవెరా జెల్ కూడా మనకి ఏదైనా డార్క్ స్పాట్స్ అనేవి క్లియర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఐస్ క్యూబ్స్ అన్నమాట, థర్డ్ ఫేషియల్ ఐస్ క్యూబ్స్. సో ఇదేమో శనగపిండి, టర్మరిక్ పౌడర్ అండ్ నెక్స్ట్ హనీ, టొమాటో ప్యూరే, ఈ 4 మిక్స్ చేసుకున్న ఐస్ క్యూబ్స్. సో మనం టోటల్గా 3 ఫేషియల్ ఐస్ క్యూబ్స్. సో యాక్చువల్గా మీరు డేకి 1 ప్రిఫర్ చేయొచ్చు. సో నేను మీకు చూపించడానికి కోసం సో 3 ఫేషియల్ ఐస్ క్యూబ్స్ అనేవి ప్రిపేర్ చేశాను. ఈ ఫేషియల్ ఐస్ క్యూబ్స్ అనేవి నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకునేవి. సో ఇది నేను రీసెంట్గా ఒక 3 మంత్స్ నుంచి నేను చూస్తున్నాను, నాకే ఐడియా వచ్చింది అనమాట. సో ప్రతిసారి ప్యాక్ మిక్స్ చేసుకోవడము, దీంతో పని లేకుండా ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ నాకు స్కిన్లో అనేది రెడ్ స్కిన్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ బ్లాక్ స్పాట్స్, పింపుల్స్ వచ్చిన తర్వాత మనకి స్పాట్స్ లాగా ఉంటాయి కదా, ఆ స్పాట్స్ కూడా రిమూవ్ అయింది. అండ్ నెక్స్ట్ నెక్ బ్లాక్గా ఉంటుంది కదా, కొంచెం ట్యాన్ ఎక్కువ పడుతుంది కదా, ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో మనం ఈ ఐస్ క్యూబ్స్లో రైస్ ఫ్లోర్ వేసాము, ఇది ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ హనీ అండ్ నెక్స్ట్ అలోవెరా జెల్. సో వీటిలన్నీ ఇవన్నీ కూడా మనం వేయడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్లో అనేవి డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో నాకు చాలా హెల్ప్ అయినాయి ఈ ఫేషియల్ ఐస్ క్యూబ్స్ అనేవి. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఒక ఈ విధంగా చేసి మీకు చూపించాను. సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఈ ఫేషియల్ ఐస్ క్యూబ్స్ మన ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలి అంటే, 1 ఐస్ క్యూబ్ తీసుకుని ఒక కంప్లీట్ నీట్గా ఉన్న ఒక కాటన్ క్లాత్, ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ ఐస్ క్యూబ్ని ఆ కాటన్ క్లాత్లోకి కంప్లీట్గా వ్రాప్ చేసిన తర్వాత మన ఫేస్ అండ్ నెక్కి అప్వర్డ్ డైరెక్షన్లో మనం దీన్ని అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ ఐస్ క్యూబ్ అనేది కంప్లీట్గా అయినంత వరకు మనం దీన్ని ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ నెక్కి అప్లై చేసినప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో అనేది మీరు అప్లై చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ కంప్లీట్గా ఐస్ క్యూబ్ అనేది మెల్ట్ అయినంత వరకు స్లోగా వితౌట్ ఎనీ ఫోర్స్ అప్లై చేయకుండా జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నట్టు మనం ఐ ఫేస్కి అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రై చేయండి, 1 వీక్లోనే మీరు ఒక మంచి రిజల్ట్ని చూడగలరు. మీ ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ నెక్స్ట్ పింపుల్స్ అండ్ నెక్స్ట్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అన్న ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, స్టే హెల్దీ.